హాయ్ అండి, వెల్కమ్ టు మాధవ కుకింగ్స్. ఈరోజు వచ్చేసి మనం డ్రై రసగుల్లా చేసుకుందాము. చూడండి, ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని 3 గ్లాసుల రైస్ని తీసుకుందాము. నేను చాలా చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి. చూడండి, 3 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకుందాం. చూడండి, ఇలా మంచి కడిగేసి ఒక 3 అవర్స్ అలా. త్రీ అవర్స్ మంచిగా నానాలి. చూడండి, నానింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి వేసుకుందాం. మిక్సీలో వేసుకోవాలి. ఇలా మంచిగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసి దాంట్లో షుగర్ వేద్దాం. నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్ ప్లస్ 1 కప్ వాటర్. చూడండి మంచిగా దాన్ని పాకం వచ్చేలాగా చూసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత మంచిగా మరుగుతుందో పాకం. మరీ గట్టి పాకం రాకూడదు, నార్మల్గా కొంచెం థిక్నెస్ అవుతేనే సరిపోతుంది, మరీ ఎక్కువ మాత్రం రాకూడదు. చూడండి ఇలా ఒకసారి చూస్తూ ఉండాలి, మిడిల్లో నార్మల్ పాకం వస్తే సరిపోతుంది. ఇంకో 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసింది, ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని మనం సైడ్కి పెట్టేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకుందాము. ఈ పిండిని తీసుకున్నాం కదా, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం తినే సోడా, అలాగే ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. పునుగుల టైపు వేసుకోవాలి, చిన్న చిన్నగా వేయాలి. ఎందుకంటే మనం పాకంలో వేసేవరకంటే అది నాని మంచిగా ఎక్కువగా పెద్దగా ఉబ్బుతాయి, కాబట్టి మనం చిన్నగానే వేసుకోవాలి ఫస్టే. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకోవాలి.
మంచిగా వేగనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ పాకం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇవన్నీ వేసి ఉంచాలి. మంచిగా కలిపి ఉంచుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా మంచిగా నాననిద్దాం. చూడండి ఎంత మంచిగా నానాయో. ఇప్పుడు ఇవి కంప్లీట్గా మంచిగా పాకనంతా పీల్చుకుంది. ఇప్పుడు అవి షుగర్లో డిప్ చేద్దాం. చూడండి ఎంత స్పాంజీగా స్మూత్గా వచ్చాయో. ఇప్పుడు దీన్ని మనం షుగర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇలా అన్నీ ఒకసారి షుగర్లో డిప్ చేసి పెట్టాలి. చూడండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా ఉండే రసగుల్లాలు కంప్లీట్.